بسم الله، اعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. శుక్రవారం రోజు మస్జిద్లో ఇమాము ఒక ఉపన్యాసాన్ని నమాజ్ కంటే ముందు ఇస్తాడు. దీనినే మనం ప్రసంగం లేదా ఖుత్బా లేదా బయాన్ అని అంటాం. ఈ యొక్క జుమా ఖుత్బా ఏదైతే ఉందో దీన్ని ఎలా ప్రారంభిస్తారో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాం గారి యొక్క జమానాలో ఈ యొక్క పద్ధతి ఎలా ఉండేదో ఇప్పుడు మనం ఖురాన్ మరియు హదీసుల్లో ఆధారంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి అల్లా యొక్క రక్షణ వేడుకుంటున్నాను, ఆమీన్. అనస్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాం గారు సూర్యుడు వాలిన తర్వాత జుమా నమాజు చదివేవారు. ఈ యొక్క హదీస్ బుఖారి అనే హదీస్ గ్రంథంలో మరియు మిస్కాతుల్ మసాబిహ్లోని 1401వ హదీస్లో 1వ భాగంలో 441లో దృఢంగా చెప్పబడుతూ ఉంది. జుమా సమయం సూర్యుడు వాలిన తర్వాత ప్రారంభం అవుతుంది. వస్తువుకు సమానమైన నీడ వరకు ఈ యొక్క సమయం ఉంటుంది. జొహర్ నమాజును శీతాకాలంలో త్వరగా చదవాలి. జొహర్ నమాజును వేసవి కాలంలో ఆలస్యంగా చేసి చదవాలి. ఒకవేళ జుమా నమాజ్ దొరక్కపోతే దానికి బదులుగా జొహర్ నమాజ్ చదువుకోవాలి. ఎవరికైనా జుమా నమాజ్ అనేది దొరక్కపోతే గనక, ఎవరైనా ఎక్కడైనా ప్రయాణంలో ఉన్నా లేదా కొన్ని ఇబ్బందుల వల్ల ఎవరికైనా జుమా నమాజ్ గనక దొరక్కపోతే వారు జొహర్ నమాజ్ ఎలా అయితే 4 రకాతులు చదువుకుంటామో అలా ఆ జుమా రోజు జుమా నమాజ్కి బదులుగా దొరక్కపోతే గనక, అటువంటి పరిస్థితులు ఏర్పడితే గనక, అటువంటి సమస్య వస్తే గనక, అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అటువంటి వ్యక్తి జుమా నమాజ్ గనక దొరక్కపోతే జమాత్తోటి కలిసి చదువుకోవడానికి అటువంటి వ్యక్తి జొహర్ నమాజ్ చదువుకోవాలి. అదేవిధంగా జుమా నమాజ్కు ముందు ఖుత్బా ఇవ్వటం తప్పనిసరి. జుమా నమాజ్ ఏదైతే శుక్రవారం నమాజ్ జరుగుతుందో ఈ యొక్క శుక్రవారం నమాజ్కి, ఈ యొక్క జుమా నమాజ్కి ముందు ఖుత్బా అంటే ప్రసంగం ఉపన్యాసం ఇవ్వటం ఖచ్చితంగా చేయాలి. ఖుత్బా లేకుండా, ఉపన్యాసం బయాన్ అనేది లేకుండా జుమా అనేది సరికాదు. జుమా నమాజ్ చదవటం అనేది సరైనది కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జుమా నమాజ్ కంటే ముందు 2 ఖుత్బాలు ఇచ్చేవారు. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సంప్రదాయం. జుమా నమాజ్ కంటే ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 2 ఖుత్బాలు ఇచ్చేవారు. అదేవిధంగా సహాల్ బిన్ సాద్ రజల్లా గారి కథనం ప్రకారం మేము జుమా నమాజు చదివిన తర్వాత భోజనం చేసేవాళ్ళం అని ఈ యొక్క సహాబా గారు చెప్తూ ఉన్నారు. అంటే ఆనాటి కాలంలో జుమా నమాజు కంటే ముందు కాకుండా జుమా నమాజ్ తర్వాత భోజనం చేసేవాళ్ళని అర్థమవుతూ ఉంది. ఈ యొక్క హదీస్ బుఖారి అనే హదీస్ గ్రంథం నుంచి తీసుకోబడింది. ఇక మూడో విషయం, అనస్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తీవ్ర చలికాలంలో జుమా నమాజును త్వరగా, తీవ్ర ఎండాకాలంలో ఆలస్యంగా చదివించేవారు అని. జుమా నమాజుని చలికాలంలో అయితే తొందరగా, ఎండాకాలంలో అయితే ఆలస్యంగా చదివించేవారని అనస్ రజల్లా గారు చెప్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ బుఖారి హదీస్ గ్రంథం నుంచి తీసుకోబడింది. అదేవిధంగా సాయిబ్ బిన్ యజీద్ రజల్లా గారి కథనం ప్రకారం జుమా రోజు మొదటి అజాన్ ఇమాము ఖుత్బా ఇవ్వడానికి మెంబర్పై కూర్చున్న తర్వాత అయ్యేది. జుమా రోజు మొదటిగా అజాన్ ఎప్పుడయ్యేదంటే ఇమాము ఉపన్యాసం ఇవ్వడానికి, ఖుత్బా ఇవ్వడానికి మెంబర్పై కూర్చున్న తర్వాత ఈ యొక్క మొదటి అజాన్ అయ్యేది. మరి ఇప్పటి కాలంలో మనం అలా చేస్తున్నామో లేదో ఒకసారి మనం గమనించవలసిన విషయం ఉంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎలా చేసేవారో ఇక్కడ ఈ యొక్క హదీస్లో తెలియజేయడం జరుగుతుంది. సాయిబ్ బిన్ యజీద్ రజల్లా గారు చెప్తున్న విషయం ఏమిటంటే జుమా రోజు మొదటి అజాన్ ఇమాము గారు ఖుత్బా అంటే బయాన్ ప్రసంగం ఇవ్వడానికి కర్ర పట్టుకొని మెంబర్పై కూర్చున్న తర్వాత మొదటిగా అజాన్ ఇవ్వటం జరిగేది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు
అబూబకర్ రజల్లా గారు, ఉమర్ రజల్లా గారి కాలాలలో కూడా ఇలాగే కొనసాగేది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బ్రతికి ఉన్నప్పుడు కూడా ఇదే పద్ధతి ప్రకారం జరిగేది. అబూబకర్ రజల్లా గారు ఉన్నప్పుడు కూడా ఇదే పద్ధతి జరిగేది. ఉమర్ రజల్లా గారు ఉన్నప్పుడు కూడా ఇదే పద్ధతి జరిగేది. అయితే ఉస్మాన్ రజల్లా గారు ఖలీఫా అయిన తర్వాత ప్రజల సంఖ్య కూడా చాలా పెరిగింది. అప్పుడు ఉస్మాన్ రజల్లా గారు జురా అనే ప్రాంతంలో మూడవ అజాన్ను అధికం చేశారు. ఉస్మాన్ రజల్లా గారు జురా అనే ప్రాంతంలో మూడవ అజాన్ను అధికం చేశారు. ఈ యొక్క హదీస్ బుఖారీ అనే హదీస్ గ్రంథంలో మరియు మిస్కాతుల్ మసాబహీలోని 1404 నాలుగవ భాగంలో 1/441 దృఢంగా ఈ యొక్క హదీస్ గురించి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ యొక్క హదీస్ని గమనించినట్లయితే ఈ హదీస్ ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అబూబకర్ రజల్లా గారు మరియు ఉమర్ రజల్లా గారి కాలాలలో, ఈ మూడు కాలాలలో కూడా ఒకే అజాన్ ఉండేదని తెలిసింది. ఈ అజాన్ ఇమాము మెంబర్పై కూర్చున్న తర్వాత ఇవ్వబడేది అని, ఇమాము ఖుత్బా ఇవ్వడం కోసం, ప్రసంగం ఉపన్యాసం ఇవ్వడానికి కర్ర పట్టుకుని ఎప్పుడైతే మెంబర్ మీద కూర్చుంటారో ఆ ప్రసంగం ఇచ్చే ముందే ఈ యొక్క అజాన్ ఇస్తారని, ఈ అజాన్ గురించి ఖురాన్లో ఒక ఆదేశం ఉంది. ఏంటంటే ఖురాన్లోని సూరా అల్ జుమా అనే సూరాలో 62వ సూరాలో 9వ వాక్యం చూసినట్లయితే, ఓ విశ్వాసులారా, శుక్రవారం జుమా రోజు నమాజ్ కోసం మీకు పిలుపు ఇవ్వబడినప్పుడు మీరు మీ వ్యాపారాలను, మీ యొక్క పనులను, మీ యొక్క జాబులను, మీ యొక్క అవసరాలను అన్నిటినీ వదిలివేసి విడిచి అల్లా యొక్క స్మరణ వైపుకు పరిగెత్తండి. శుక్రవారం ఎప్పుడైతే అజాన్ ఇవ్వబడుతుందో మీ యొక్క వ్యాపారాలను పనులను అన్నిటినీ వదిలేసి శుక్రవారం యొక్క నమాజ్ కోసం ఇవ్వబడిన ఆ పిలుపు వైపు మీరు పరిగెత్తండి. మీరు తెలుసుకోగలిగితే ఇది మీకు ఎంతో ఉత్తమం అయినది అని ఖురాన్లోని 62వ సూరా అయిన సూరా అల్ జుమాలోని 9వ వాక్యం వల్ల ద్వారా కూడా ఈ యొక్క హదీస్కి ఒక బలాన్ని చేకూరుస్తూ ఉంది. ఇమాము మెంబర్పై కూర్చున్న తర్వాత ఇవ్వబడే మొదటి అజాన్ ఇది. తక్బీర్ అనేది రెండవ అజాన్. ఉస్మాన్ రజల్లా గారు అధికం చేసింది మూడవ అజాన్. ఇది తప్పనిసరి కాదు. మొదటి అజాన్ అయితే తప్పనిసరి. ఈ మూడవది అంటే ఖుత్బా కంటే ముందు ఇచ్చేది. ఇది అవగానే ప్రాపంచిక వ్యవహారాలను వదిలి జుమా నమాజ్కు త్వరగా రావాలి. జురా అనేది ఒక ప్రాంతం. ఉమర్ రజల్లా గారు, ఉస్మాన్ రజల్లా గారు ఏ ప్రాంతంలో అయితే ఈ యొక్క జురా అనే ప్రాంతం అనేది ఒక ప్రదేశం ఎక్కడైతే ఉందో అక్కడ మస్జిద్కు కొంత దూరంలో ఉండేది ఆ ప్రాంతం. దీని ద్వారా మొదటి అజాన్ మస్జిద్ వెలుపల ఇవ్వాలి, ప్రజలందరూ వినడానికి వీలుగా ఉంటుంది అని చెప్పారు ఆనాటి కాలంలో. అదేవిధంగా అర్థం ఇంకా దీనికి హితబోధ చేయటం, బోధించటం అని కూడా అర్థాలు ఉన్నాయి. ఇంకొక హదీస్ వచ్చేసి జాబిర్ బిన్ సమూరహ్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జుమా రోజు రెండు ఖుత్బాలు ఇచ్చేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రెండు ఖుత్బాల మధ్య కూర్చునేవారు. ఒక ఖుత్బా అయిన తర్వాత కూర్చుని మళ్ళీ లేచి ఇంకొక ఖుత్బా ఇచ్చేవారు. ఈ ఖుత్బాల్లో ఖురాన్ పఠనం మరియు హితబోధ చేసేవారు. ఖురాన్ని చదివేవారు మరియు హితబోధ కూడా చేసేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖుత్బా, నమాజు రెండూ కూడా మధ్యస్థంగా ఉండేవి. ఈ యొక్క హదీస్ ముస్లిం అనే హదీస్ గ్రంథం నుంచి మరియు మిస్కాతుల్ మసాబిహ్లోని 1405 ఐదవ భాగంలో 1/441 నుంచి దృఢంగా ఈ యొక్క హదీస్ తీసుకోబడింది. అదేవిధంగా జుమ్మా ఉపన్యాసం అంటే శుక్రవారం యొక్క నమాజు ముందు జరిగే ఏదైతే ఉపన్యాసం ఏదైతే ఉందో ప్రసంగం, ఖుత్బా అంటాం దీన్ని. ఈ యొక్క ఖుత్బా కితాబు నుండి వచ్చింది. దాని అర్థం ఎదుటి వాణితో మాట్లాడటం అని అర్థం, లేదా వివరించటం అని కూడా అర్థం. ముఫ్రదాతుల్ ఖురాన్లో ఇలా ఉంది, అల్ ఖుత్బు వల్ ముఖాతబతు వత్త ఖాతుబు వల్ మురాజతు
అంటే పరస్పరం మాట్లాడుకోవటం, చర్చించుకోవడం, ప్రశ్నోత్తరాలు ఇచ్చుకోవటం అని అర్థం. ఇంకా దీనికి హితబోధ చేయటం, బోధించటం అని కూడా అర్థాలు ఉన్నాయి. అదేవిధంగా అమ్మాయి ఇంటికి పెళ్లి సందేశం పంపటం అని కూడా అర్థం వస్తుంది. మజ్మవుల్ బిహార్ 353వ పేజీలో కద్బుతు బిజ్జం ఫహువా కాతిబున్ వా కతీబున్ కుద్బుహ్ అంటే ఉపన్యాసం, ప్రసంగం, వినిపించటం, మాట్లాడటం, వివరించటం. సాధారణంగా అమినుల్ మషరి వల్ ముఖాతవి అంటే నువ్వు ఉపన్యాసకుడివా, ప్రజల్లో ప్రసంగం చేసేవాడివా అని అంటారు. హదీసులలో ఏమని ఉందంటే ఫమాకానా మిన్ కుద్బుతిహిమా మిన్ కుద్బుతిన్ ఇల్లా సఫహా అంటే అబూబకర్ రజల్లా గారు మరియు ఉమర్ రజల్లా గారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్లాం గారు మరణ అనంతరం ఇంతకాలైపోయిన తర్వాత ఇచ్చిన ఖుత్బా వల్ల లాభమే లాభం కలిగింది. ఒక హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్లాం గారు ప్రవచనం, ప్రజలందరి తరపున నేను ఉపన్యాసకుడిగా ఉంటాను, అప్పుడు ప్రజలందరూ నిశ్శబ్దంగా ఉంటారు. మరో హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్లాం గారు మెంబర్పై నిలబడి ప్రసంగించారు. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్లాం గారు షాబాన్ చివరి రోజు ప్రసంగించారు. అదేవిధంగా ఆయన ప్రవక్తలందరి ఉపన్యాసకులు. అదేవిధంగా అన్సారుల తరపున వారి నాయకుడు, బోధకుడు నిలబడ్డాడు మొదలైనవి. అమ్మార్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్లాం గారు ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, మనిషి నమాజు దీర్ఘంగా చదవటం, ఖుత్బ సంక్షిప్తంగా ఇవ్వడం అతడు వివేకవంతుడని సూచిస్తుంది. కనుక నమాజు దీర్ఘంగా చదవండి, ఖుత్బాను సంక్షిప్తంగా ఇవ్వండి. కొన్ని ప్రసంగాలు మాంత్రిక ప్రభావం చూపుతాయి. ఈ యొక్క హదీస్ ముస్లిం అనే హదీస్ గ్రంథం నుంచి తీసుకోబడింది. ఎందుకంటే నమాజులో అల్లా సంభాషిస్తాడు, అందువల్ల నమాజును దీర్ఘంగా చదవాలి. అయితే ఇది ఒంటరిగా చదివినప్పుడు, ఒకవేళ ఇమామ్ అయితే సంక్షిప్తంగా చదివించడం మంచిది. ఒంటరిగా చదివినప్పుడు ఎంత పెద్దగైనా నమాజ్ చదువుకోవచ్చు, కానీ ఒక ఇమామ్ చదువుతున్నప్పుడు నమాజ్ అనేది చిన్నగా చదివి తక్కువ సమయంలో చదివించాలని ఈ యొక్క హదీస్ ద్వారా అర్థమవుతూ ఉంది. ఇతర ఖుత్బాల కన్నా జుమా ఖుత్బ సంక్షిప్తంగా ఉండాలి. అంటే వేరే సమయాలలో ఇచ్చే ఖుత్బాల కంటే శుక్రవారం నమాజ్ కోసం ముందు ఇచ్చే ఏదైతే బయాన్ ఉందో ఖుత్బ, అది చిన్నగా ఇవ్వాలని ఈ యొక్క హదీస్ ద్వారా అర్థమవుతూ ఉంది. ఒకవేళ ఖుత్బ సరిగ్గా ఇస్తే అది ప్రజల హృదయాల్లో మాంత్రిక ప్రభావం చూపుతుంది. అంటే ఖుత్బ అనేది మంచిగా అర్థమయ్యే విధంగా క్లుప్తంగా ఉండాలని ఈ యొక్క హదీస్ ద్వారా అర్థమవుతూ ఉంది. అదేవిధంగా జాబిర్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖుత్బా ఇచ్చినప్పుడు ఆయన కళ్ళు ఎర్రబడేవి, గొంతు కూడా బిగ్గరగా అయ్యేది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖుత్బా ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు ఆయన కళ్ళు ఎర్రబడేవి, గొంతు కూడా పెద్దదిగా అయ్యేది, ఆగ్రహం కూడా అధికమయ్యేది. శత్రు సైన్యాల నుండి హెచ్చరించినట్టుగా ఉండేది ఆ యొక్క ఖుత్బా. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉదయం మరియు సాయంత్రం మీపై దాడి చేసి మిమ్మల్ని దోచుకునే శత్రు సైన్యాల నుండి రక్షించుకోండి అని హెచ్చరించేవారు. ఇంకా నేను మరియు పునరుత్థానం ఒకేసారి పంపబడ్డాము అని చెప్పి మధ్యవేలు మరియు చూపుడు వేలు చూపించేవారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా ఖుత్బా ఇచ్చేవారు అని జాబిర్ రజల్లా గారు చెప్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ ముస్లిం అనే హదీస్ గ్రంథం నుంచి తీసుకోబడింది. అంటే ఖుత్బాలో గాంభీరత్వం, బిగ్గరగా పెద్దగా ప్రభావపూరితమైన పద్ధతిలో హితబోధ చేసేవారు. ప్రజలు ఏమరపాటు నుండి మేల్కొనాలని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తర్వాత పునరుత్థానం రాబోతుంది అంటే చూపుడు వేలు మధ్యవేలు ఉన్నట్టు, అందువల్ల మనం అప్రమత్తంగా ఉండాలి అని ఈ యొక్క హదీస్ ద్వారా అర్థమవుతూ ఉంది. ఈ యొక్క హదీస్ ముస్లిం అనే హదీస్ గ్రంథం నుంచి మరియు మిస్కాతుల్ మసాబిహ్లోని
1407లోని 7వ భాగంలోని 1/442 నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోబడింది. అదేవిధంగా యాలా బిన్ ఉమయ్య రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మెంబర్పై ఇలా పలుకుతూ ఉండటం విన్నాను. వనాదౌ యా మాలికు లియగ్ది అలైనా రబ్బుకా, అంటే నరకవాసులు నరకంలో మాలిక్ అనే దైవదూతను పిలుస్తూ, ఓ నరక పాలకుడ మాలిక్, నీ ప్రభువును మమ్మల్ని అంతం చేయమను అని మొరపెట్టుకుంటూ ఉంటారు. ఈ యొక్క హదీస్ బుఖారీ మరియు ముస్లిం అనే హదీస్ గ్రంథాల నుంచి తీసుకోబడింది. అంటే ఖుత్బాలో శుభవార్తలు మరియు హెచ్చరికలు, ఉపదేశాలు కూడా ఉండాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇందులో ఖురాన్ ఆయతులు చదివి ప్రజలకు వివరించేవారు మరియు నరక సన్నివేశాలను కూడా పేర్కొని ప్రజలను హెచ్చరించేవారు. నరకవాసులు నరక బాధ భరించలేక మమ్మల్ని, అంటే నరకంలో మాలిక్ అనే ఒక దైవదూతని అల్లా నియమిస్తాడు. ఆ యొక్క మాలిక్ అనే దైవదూతని పిలిచి ప్రజలను, నరకవాసులు నరక బాధ భరించలేక మమ్మల్ని చంపివేయండి అని ఆ నరక దూతల ముందు వెలవెలలాడతాడు. దానికి నరక అధికారి ఎవరైతే ఈ యొక్క మాలిక్ అనే దైవదూతని అల్లా పెట్టాడో ఆ యొక్క దైవదూత ఇన్నకుం మాకిసూన్, అంటే మీరు శాశ్వతంగా ఇక్కడే ఉంటారు అని అంటాడు ఆ యొక్క దైవదూత. ఉమ్ము హిసాం బింతే హారిస రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నోటి ద్వారా నేను సూరా కాఫ్, అంటే 50వ సూరాను కంఠస్థం చేసుకున్నాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతి జుమా నమాజ్లో ఈ యొక్క సూరాను పఠించేవారు. సూరే కాఫ్ సూరాను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జుమా రోజు నమాజ్లో ఈ యొక్క సూరాను పఠించేవారు మరియు ప్రతి వారం విని ఈ సూరాను జ్ఞాపకం చేసుకున్నాను అని ఈ యొక్క ఉమ్మే హిషాన్ బింతే హారిస రజల్లా గారు చెప్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ ముస్లిం అనే హదీస్ గ్రంథం నుంచి తీసుకోబడింది. ఈ యొక్క హదీస్ను బట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతి జుమా నమాజ్కి సూరే కాఫ్ 50వ సూరాని ఎప్పుడు చదువుతూ ఉండేవారని, ఇలా ఆ సూరాను విని ఈ యొక్క సహాబా గారు ఆ యొక్క సూరాన్ని కంఠస్థం చేసుకున్నారని ఈ యొక్క హదీస్ ద్వారా అర్థమవుతూ ఉంది. అదేవిధంగా అంబర్ బిన్ హురైస్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జుమా రోజు ఖుత్బా ఇచ్చినప్పుడు ఆయన తలపై నల్లని అమామా ఉండేది, దాని రెండు చివరలు రెండు భుజాల మధ్య వేలాడుతూ ఉండేవి. ఈ యొక్క హదీస్ ముస్లిం అనే హదీస్ గ్రంథం నుంచి తీసుకోబడింది. అంటే ఈ యొక్క హదీస్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే, నమాజు మరియు ఖుత్బా సమయంలో మంచి దుస్తులు ధరించడం మంచిది. అల్లా ఖురాన్లో 7వ సూరా అయిన 31వ వాక్యం సూరా అల్ ఆరాఫ్లో చెప్తున్న విషయం ఏంటంటే, ఖుదు జీనతకుం ఇందాకుల్లి మస్జిదన్, అంటే నమాజు మరియు ప్రార్థనా సమయాలలో మంచి దుస్తులు ధరించి అలంకార వస్తువులను ఉపయోగించడం, చక్కగా తయారవడం అభిలషణీయం మంచిది. అలంకరణలో పగిడి అమామా కూడా ఉన్నాయి. అమామా ధరించడం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సాంప్రదాయం. కొన్ని బలహీనమైన హదీసుల్లో అమామా ధరించి చదివిన నమాజు అమామా ధరించకుండా చదవబడే 70 నమాజుల కంటే ఉత్తమమైనదని ఉంది. అవి బలహీనమైన హదీసులు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అమామా 7 మూరలది ఉండనని కొన్ని రివాయతులలో కూడా ఉంది. అదేవిధంగా జాబిర్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జుమాన్ ఖుత్బాలో, మీలో ఎవరైనా జుమా రోజు ఇమాము యొక్క ఖుత్బా ఇస్తున్నప్పుడు వస్తే తేలిగ్గా 2 రకాతులు చదివి కూర్చోండి అని చెప్పారు. ఈ యొక్క హదీస్ను బట్టి మనం మస్జిద్లోకి వెళ్ళిన వెంటనే జుమా రోజు ముందుగా జుమా రోజు ఖుత్బా అవుతున్నా కూడా 2 రకాతులు అయితే తేలిగ్గా చదువుకో, పెద్దగా కాకుండా తేలిగ్గా 2 రకాతులు నమాజ్ చదువుకొని కూర్చోవాలని ఈ యొక్క హదీస్ ద్వారా అర్థమవుతుంది. ఈ యొక్క హదీస్ ముస్లిం అనే హదీస్ గ్రంథం నుంచి తీసుకోబడింది. అంటే జుమా ఖుత్బా సమయంలో ఎవరైనా మస్జిద్లోకి వచ్చి అతను సున్నతులు చదవకుండా ఉంటే ఖుత్బా సమయంలో 2 రకాతులు
చాలా తక్కువగా చిన్నగా చదువుకోవచ్చని అనుమతించబడింది. ఇంకా చదవమని ఆదేశించడం కూడా జరిగింది. ఇబ్ని మాజా మరియు తిర్మిజి అబూదావుద్ హదీసులలో జాబిర్ రజల్లా గారి కథనం ప్రకారం ఒకసారి సలీక్ గత్ఫానీ మస్జిద్లోకి వచ్చారు. అప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖుత్బా ఇస్తున్నారు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతన్ని నువ్వు నమాజ్ చదివావా అని అడిగారు. దానికి అతను చదవలేదు అని అన్నాడు. అప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిలబడి 2 రకాతులు చదువుకో అని అన్నారు. అల్లామా సింధి హనఫీ ఇబ్నే మాజా ఫుట్ నోట్లో ఇలా పేర్కొన్నారు, అంటే ఖుత్బా ఇస్తున్నప్పుడు ఎవరైనా మస్జిద్లోనికి వస్తే 2 రకాతులు చదువుకోవాలని ఈ హదీస్ ద్వారా తెలిసింది. ఫత్వుల్ బారి మొదటి భాగంలో ఇలా ఉంది. ఇమాం అబూ ముహమ్మద్ కథనం ప్రకారం మరియు ముస్లిం ఉల్లేఖించిన జాబిర్ హదీస్ ద్వారా ఖుత్బా ఇస్తున్నప్పుడు ఎవరైనా వస్తే 2 రకాతులు చదువుకోవాలని తెలిసింది. ఇందులో విషయం స్పష్టంగా ఉంది, ఎటువంటి అనుమానాలకు అపార్థాలకు తావే లేదు. నవవి కూడా ఇలాగే అన్నారు. ఇంకా ఈ హదీస్ ఏ పండితుడికైనా లభించి దాన్ని ప్రామాణికమైనదిగా భావిస్తే అతడు దానికి వ్యతిరేకంగా ఆచరించలేడు. ఇంకా దీనికి వ్యతిరేకంగా ఉన్న హదీసు ప్రామాణికమైనది కాదు. హదీసు స్పష్టంగా ఉంటే కియాస్ చేయడం ధర్మం కాదు. జాబిర్ రజల్లా గారి హదీస్ ప్రత్యేకత గలది. అధిక వివరాల కోసం ముతవలాత్ అనే గ్రంథాన్ని కూడా మీరు చూడవచ్చు. అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనం ఏంటంటే, ఇమామతో కలిసి 1 రకత్ లభిస్తే మొత్తం నమాజు లభించినట్టే జుమా రోజు. ఈ యొక్క హదీస్ బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాల నుంచి తీసుకోబడింది. అంటే ఇమాము వెంట 1 రకత్ లభిస్తే అతనికి సామూహిక నమాజు పుణ్యం లభిస్తుంది. అయితే ఇమాము సలాం పలికిన తర్వాత మిగిలిన నమాజు పూర్తి చేసుకోవాలి. ఇది నమాజులన్నిటికీ వర్తిస్తుంది, అన్ని నమాజులకు కూడా వర్తిస్తుంది. అది జుమా నమాజ్ అయినా కూడా, లేకపోతే మామూలుగా రోజు చేసే 5 ఫర్జ్ నమాజులైనా కూడా, ఏదైనా కూడా ఎవరైనా లేటుగా వచ్చి జమాతోటి కలిసి నమాజ్ చదివేటప్పుడు ఏ రకాత్ అయినా దొరికినా కూడా ఇమాం సలాం చెప్పిన తర్వాత మిగిలిన నమాజులు ఏవైతే రకాతులు మనకు దొరకలేదో అవి ఇమాం సలాం చెప్పిన తర్వాత లేచి మనం ఆ నమాజులు ఏవైతే రకాతులు దొరకలేదో అవి బల్లి పూర్తి చేసుకోవాలని ఈ యొక్క హదీస్ ద్వారా మనకి అర్థమవుతూ ఉంది. ఈ యొక్క హదీస్ బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాల నుంచి మరియు మిస్కాతుల్ మస్తాబిహ్లోని 1412 హదీస్ నుంచి ఈ యొక్క హదీస్ని తీసుకోవడం జరిగింది. నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తున్నాను, వల్ల నీవు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు తెలిపిన ఈ యొక్క విషయాల గురించి మేము ఇంకా తెలుసుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని మేము పాటిస్తూ ఇతరులకు కూడా తెలిపే అవకాశాన్ని ప్రసాదించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. అల్లా ఆమీన్.